మహాశివరాత్రి పండుగ సందర్భంగా గుంటూరు జిల్లా రేపల్లె మండలం అరవపల్లి గ్రామంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్లకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ట్రాఫిక్ లో కొన్ని మార్పులు చేసినట్లు ఆయన వివరించారు. పోలీసు వారు ఏర్పాటు చేసినటువంటి 3 పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయి. ఆ పార్కింగ్ ప్లేస్లోనే వాళ్ళు దర్శనం పార్క్ వెహికల్స్ పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి దగ్గరలో ఉన్న దేవస్థానానికి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవి మొట్టమొదటిగా ఆ అరవపల్లికి ముందున్నటువంటి కలవట్ దగ్గర పెద్ద పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని ఆర్టీసీ బస్సులు కానీ ఆ యొక్క మిగతా అన్ని వాహనాలు కూడా అక్కడే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కుడివైపున విఐపి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే విఐపీస్ తర్వాత ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉంటారో వారు ఆ విఐపి పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి దర్శనానికి నడిచి వెళ్ళాలి. అదేవిధంగా ఎవరైతే విఐపి పార్కింగ్ ప్లేస్ నుంచి వృద్ధులు దివ్యాంగులు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి దేవస్థానం తరఫున ఒక వాహనం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ వెహికల్ అక్కడ పార్కింగ్ చేసుకొని దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి వాహనంలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ వాహనాల్లో వెళ్ళిపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నల్లూరు పాలెం వైపు నుంచి వచ్చే వాళ్ళు ఉప్పుడి వెళ్ళే రోడ్డు తర్వాత అక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పార్కింగ్ చేసుకొని మోటార్ సైకిల్స్ అదేవిధంగా కార్లు లారీలు అన్నీ కూడా అక్కడ పార్కింగ్ చేసుకొని దేవస్థానానికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ రద్దీగా ఉంటుంది కాబట్టి వాహనాలు వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం గమనించాలి.